అండ్ మీరు చూస్తున్నారు తెలుగు వెబ్ గురు ఛానల్ నేను మీ సంతోష్ ఈ లెక్చర్లో మనం స్ప్రింగ్ యూజ్ చేసి వెబ్ అప్లికేషన్స్ డెవలప్ చేయాలంటే మనం ఇన్స్టాల్ చేయాల్సినటువంటి సాఫ్ట్వేర్స్ ఏంటి వాటిలో మనం చేయాల్సినటువంటి కాన్ఫిగరేషన్స్ ఏంటి అనేది వెరీ క్లియర్గా మాట్లాడదాం ఓకే సో మనం స్ప్రింగ్ యూజ్ చేసి వెబ్ అప్లికేషన్స్ డెవలప్ చేయాలంటే ఏమేమి ఇన్స్టాల్ చేసుకోవాలి అండ్ ఏమేమి కాన్ఫిగరేషన్స్ చేసుకోవాలి సో ఇందులో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే జావాని ఇన్స్టాల్ చేసుకోవాలి ఓకే సో మనం ఏదైతే మన కోర్ జావాలో జేడీకే అన్నది ఇన్స్టాల్ చేశామో దాని గురించి మాట్లాడుతున్నాను అనమాట ఓకే సో జేడీకే అన్నది ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకోవాలి రైట్ సో ఎవరైతే నా జావా కోర్స్ ఫాలో అయ్యి వచ్చారో వాళ్ళు ఆల్రెడీ జావా ఇన్స్టాల్ చేసుకునే ఉంటారు ఎవరైతే ఇదే ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నారో నా ఛానల్లో ఇంకా మిగతావి ఏవి వాళ్ళైతే జేడీకే ఇన్స్టాల్ చేసుకోండి సో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అన్నది కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను లేదంటే మన ఛానల్లో జావా ఫస్ట్ వీడియో జావా ప్లేలిస్ట్లో ఫస్ట్ వీడియో ఉంటుంది అది మీరు ఫాలో అయితే ఎలా ఇన్స్టాల్ చేయాలన్నది మీరు తెలుసుకోవచ్చు ఓకే సో మీరు వన్ పాయింట్ ఎయిట్ వన్ పాయింట్ నైన్ అలా ఓల్డ్ వెర్షన్స్ ఇన్స్టాల్ చేయడానికే ట్రై చేయండి ఎందుకంటే అన్నిటికీ కంపాటబిలిటీస్ బాగుంటాయి మనకి ఓకే రైట్ సో నెక్స్ట్ మనకి ఏంటి అంటే జావా ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకి కావాల్సింది ఎక్లిప్స్ ఓకే సో మనం ఎక్లిప్స్ని ఇన్స్టాల్ చేసుకోవాలి సో ఎక్లిప్స్లో కూడా టూ వర్షన్స్ వస్తాయండి ఎస్ఈ అని ఈఈ అని ఓకే సో స్టాండర్డ్ ఎడిషన్ ఎంటర్ప్రైజ్ ఎడిషన్ మనకి కావాల్సింది ఏంటంటే ఎంటర్ప్రైజ్ ఎడిషన్ అనమాట ఓకే సో కోర్జావా అప్లికేషన్స్ స్టాండ్ ఎలోన్ అప్లికేషన్స్ డెవలప్ చేయాలి అంటే మనం ఎస్ఈ యూజ్ చేస్తాము అండ్ వెబ్ అప్లికేషన్స్ డెవలప్ చేయాలంటే ఈ యూజ్ చేస్తాం ఈ ఎంటర్ప్రైజ్ ఎడిషన్లో వచ్చినటువంటి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనం బోత్ టైప్స్ ఇందులో క్రియేట్ చేసుకోవచ్చు సో ఎస్ఈ వెర్షన్ ఐ మీన్ స్టాండ్ ఎలోన్ అప్లికేషన్స్ డెవలప్ చేసుకోవచ్చు ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ కూడా డెవలప్ చేసుకోవచ్చు అనమాట ఓకే సో ఎక్లిప్స్ ఇన్స్టాల్ చేసుకోండి ఎక్లిప్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలనేది రీసెంట్గా వీడియోలో ఉంటుంది ఓకే సో ఈ వీడియోస్కి జస్ట్ వన్ ఆర్ టూ వీడియోస్ ముందే నేను ఎక్లిప్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలో చెప్పాను కదా సో ఎక్లిప్స్ ఇన్స్టాల్ చేసుకోండి సో డిస్క్రిప్షన్లో దాని యొక్క వీడియో కూడా నేను ఇస్తాను లింకు అలా ఫాలో అయ్యి మీరు ఎక్లిప్స్ ఇన్స్టాల్ చేసుకోండి సో చేసుకున్న తర్వాత ఏదైతే మనం జావా ఇన్స్టాల్ చేసామో దాన్ని మన ఎక్లిప్స్లో కాన్ఫిగర్ చేయాలి ఓకే సో ఇక్కడ నుండి మనం వెబ్ అప్లికేషన్స్ స్ప్రింగ్ యూజ్ చేస్తున్నాము అంటే ఇంకా మనం ఎక్లిప్స్ యూజ్ చేస్తాం అనమాట ఓకే సో కాబట్టి అన్నింటినీ మనం ఎక్లిప్స్లో కాన్ఫిగర్ చేసుకుంటే ఇంకా దాన్ని యూజ్ చేసుకొని మనం అప్లికేషన్స్ని డెవలప్ చేయొచ్చు ఓకే సో దీనికోసం మనం చేయాల్సింది ఏంటి అంటే ఏదైతే మనం జేడీకే ఇన్స్టాల్ చేసామో అందులో జేఆర్గి వస్తుంది మనకి ఏంటది జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ ఆ జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ని మనం ఎక్లిప్స్లో సెటప్ చేస్తే అప్పుడు మన జావా ప్రోగ్రామ్స్ రన్ అవుతాయి అనమాట సో రన్ అవ్వటానికి తగ్గ కాన్ఫిగరేషన్ మనం చేసినట్టు అవుతుందనమాట ఓకే సో ఎక్లిప్స్లో మనం జేఆర్ఈని కాన్ఫిగర్ చేయాలి అది ఎలా చేయాలో నెక్స్ట్ చెప్తాను నేను ఓకే సో ఆ స్టెప్ అయిపోయిన తర్వాత మనం చేయాల్సింది ఏంటి అంటే టామ్ క్యాట్ ఇన్స్టాల్ చేసుకోవాలి ఓకే సో అపాచీ టామ్ క్యాట్ ఇన్స్టాల్ చేయాలి ఇదెందుకు సో వెబ్ అప్లికేషన్స్ డెవలప్ చేయాలి మన సిస్టమ్ సర్వర్ అవ్వాలి అంటే మనకి ఏదో ఒక వెబ్ సర్వర్ సాఫ్ట్వేర్ కావాలని చెప్పాను కదా సో అపాచి టామ్ క్యాట్ కానీ వెబ్ లాజిక్ కానీ జేబాస్ కానీ వీటిలో ఏదో ఒక సాఫ్ట్వేర్ని మనం మన సిస్టంలో ఇన్స్టాల్ చేసుకుంటే ఇది ఆటోమేటిక్గా మన సిస్టమ్ని వెబ్ సర్వర్ చేస్తాయి అన్నమాట అప్పుడు మనం దీంట్లో అప్లికేషన్స్ హోస్ట్ చేస్తే అప్పుడు మనకి వెబ్ అప్లికేషన్స్ అనేవి రన్ అవుతాయి ఓకే సో దానికోసం మనం ఏదైతే అడ్వాన్స్డ్ జావాలో టామ్ క్యాట్ అనేది నేర్చుకున్నామో అది ఆల్రెడీ నా కోర్సు నా అడ్వాన్స్డ్ జావా కోర్స్ చేస్తూ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఆల్రెడీ చేసేసారు సో మిగతా వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అది ఫాలో అయ్యి టామ్ క్యాట్ ఎలా ఇన్స్టాల్ చేస్తారని చూడండి చేసుకోండి సో మీరు ఏం చేస్తారంటే ఇదే టామ్ క్యాట్ ఎయిట్ ఆర్ టామ్ క్యాట్ నైన్ వెర్షన్స్ని ఇన్స్టాల్ చేసుకోండి కంపేటబిలిటీస్ బాగుంటాయి నెక్స్ట్ ఓకే రైట్ సో ఈ విధంగా టామ్ క్యాట్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలి మళ్ళీ టామ్ క్యాట్ వేరేగా యూజ్ చేయము కాబట్టి ఎలాగైతే జావా జేఆర్ఈని మనం ఎక్లిప్స్లో కాన్ఫిగర్ చేసామో అలాగే ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేసినటువంటి ఈ టామ్ క్యాట్ని కూడా మనం ఎక్లిప్స్లో కాన్ఫిగర్ చేయాలి సో అది కూడా ఎలా చేయాలో నేను చెప్తాను ఫాలో అయ్యి మీరు సర్వర్ని ఈ టామ్ క్యాడ్ సర్వర్ని ఎక్లిప్స్కి యాడ్ చేయండి యాడ్ చేస్తే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఇంకా ఎక్లిప్స్ అనేది జావా యూజ్ చేసుకొని ఈ సర్వర్ ద్వారా మనం ఇచ్చినటువంటి మనం డెవలప్ చేయబోతున్నటువంటి అప్లికేషన్స్ అన్నింటినీ కూడా ఆ వెబ్ అప్లికేషన్స్ అన్నిటినీ కూడా రన్ చేయగలుగుతుందనమాట ఓకే రైట్ సో ఇలా మనం ప్రాజెక్ట్స్ చేస్తున్నప్పుడు మనకి ఏదో ఒక డేటాబేస్ కావాలి కదా మన డేటా అంతా ఎక్కడ సేవ్ అవ్వాలి ఏదో ఒక డేటాబేస్లో సేవ్ అవ్వాలి ఓకే సో మనం ఎప్పుడు స్టార్టింగ్ నుండి మై సీక్వెల్ని యూజ్ చేస్తున్నాం ఎక్కువగా ఎందుకు మై సీక్వెల్ యూజ్ చేస్తున్నాము ఇదొక ఓపెన్ సోర్స్ డేటాబేస్ కాబట్టి ఓకే సో ఎవరైతే నా కోర్సెస్ ఇప్పటివరకు ఫాలో అవుతూ వచ్చారో వాళ్ళు ఆల్రెడీ మై సీక్వెల్ ఇన్స్టాల్ చేసుకున్నారు ఎవరైతే ఈ వీడియో కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో ఎలా ఇన్స్టాల్ చేయాలో లింక్ ఇస్తాను ఆల్రెడీ నేను చేసిన వీడియో తాలూకా లింక్ ఇస్తాను ఫాలో అవ్వండి మై సీక్వెల్ కూడా సెటప్ చేసుకోండి ఓకే సో ఇవంతా మీరు ఎగ్జాక్ట్గా ఫాలో అయ్యి సెటప్ చేసుకుంటే ఇంకా చాలా అనమాట ఇంకా ఫ్యూచర్లో మనం స్ప్రింగ్ అప్లికేషన్స్ అన్నీ నేర్చుకోవచ్చు ఈ ఎగ్జిస్టింగ్ సెటప్తోనే మనం అప్లికేషన్స్ అన్నీ కూడా డెవలప్ చేసి మనం రన్ చేసి చూడొచ్చు అనమాట ఓకేనా సో ఇప్పుడు ఈ థర్డ్ అండ్ ఫిఫ్త్ స్టెప్స్ ఏవైతే చెప్పానో అంటే జేఆర్ఈ ఎలా కాన్ఫిగర్ చేయాలి అలాగే టామ్ క్యాట్ని ఎలా కాన్ఫిగర్ చేసి సర్వర్ని యాడ్ చేయాలి అనేది ఇప్పుడు ప్రాక్టికల్గా చూపిస్తాను ఓకే సో ఎగ్జాక్ట్గా ఫాలో అవ్వండి అలాగే పాత్ సెట్ చేయడం కూడా ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్లో పాత్ సెట్ చేయడం కూడా చెప్తాను అది కూడా మీరు ఎగ్జాక్ట్గా ఫాలో అవ్వండి సో అయితే ఇంకా ఫ్యూచర్లో మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవు మనకి అప్లికేషన్స్ అనేవి పర్ఫెక్ట్గా రన్ అవుతాయి అనమాట ఓకేనా సో ఇది మీరు సెటప్ చేసుకోండి నెక్స్ట్ క్లాస్లో మనం యాక్చువల్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం జాబా స్ప్రింగ్ యూజ్ చేసి వెబ్ అప్లికేషన్స్ డెవలప్ చేయాలంటే ఏమేం సాఫ్ట్వేర్స్ కావాలి వాటిని ఎలా మనం ఇన్స్టాల్ చేయాలి అనేది చూద్దాం సో మ్యాక్సిమమ్ మీరు జేడీకే వన్ పాయింట్ ఎయిట్ వెర్షన్ కానీ సో ఓల్డ్ వెర్షన్స్ ఇన్స్టాల్ చేసుకుంటే మనకి అన్ని ఫీచర్స్ కంపాటబుల్గా ఉంటాయని చెప్తున్నాను ఇంకేం లేదు ఓకే సో జేడీకే వన్ పాయింట్ ఎయిట్ ప్రిఫర్ చేయండి ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే సో అలాగే నెక్స్ట్ మనకి సెకండ్ మనకి కావాల్సింది ఏంటి అంటే ఎక్లిప్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి మీరు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి ఓకే సో ఎక్లిప్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలో చూసి దాన్ని ఇన్స్టాల్ చేసేయండి సో ఫస్ట్ మనం జావా ఇన్స్టాల్ చేయాలి పాత్ సెట్ చేసుకోవాలి అండ్ ఎక్లిప్స్ ఇన్స్టాల్ చేయాలి సో చేసిన తర్వాత ఓకే సో ఒకసారి పాత్ ఎలా సెట్ చేయాలో కూడా నేను చెప్పాను కదండి సో ఇక్కడ ఈఎన్వి అని మీరు టైప్ చేశారనుకోండి స్టార్ట్లో సో విండోస్ బటన్ క్లిక్ చేసి ఈఎన్వి అన్నారనుకోండి మీకు ఎలాగా సిస్టమ్ వేరియబుల్స్ అలాగే ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని వస్తుంది సో ఈ సిస్టమ్ వేరియబుల్స్ నేను ఓపెన్ చేస్తున్నాను సో ఓపెన్ చేసి ఇక్కడ చూడండి ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అనే బటన్ ఉంటుంది దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అనేవి కనిపిస్తాయి సో ఇక్కడ చూడండి నేను ఏం చేశాను ఒక న్యూ వేరియబుల్ ఇలా క్రియేట్ చేసుకున్నాను సో న్యూ వేరియబుల్ అని క్రియేట్ చేసుకొని దాన్ని నేమ్ ఏమి ఇచ్చాను జావా అండర్ స్కోర్ హోమ్ అని ఇచ్చాను సో ఏం చేశాను జావా అండర్ స్కోర్ హోమ్ అని చెప్తూ సో ఏదైతే మన జేడీకే పాత్ ఉందో ఆ జేడీకే పాత్ని ఇక్కడ ఇచ్చేసాను సో ఈ జావా అండర్ స్కోర్ హోమ్ అనేది ఏదైతే ఉందో ఇది మాక్సిమమ్ జావా బేస్డ్ ఐడియాస్ మన నుండి ఎక్స్పెక్ట్ చేస్తాయి సో ఇది పెట్టుకుంటే మనకి మాక్సిమమ్ ఆటోమేటిక్గా జావా అండర్ స్కోర్ హోమ్ నుండి ఆ జావా పాత్ అవి తీసుకుంటాయి అనమాట సో ఇది అలవాటు చేసుకోండి అండ్ దాంతోపాటు ఇక్కడ పాత్ అని ఉంటుంది కదా ఈ పాత్ని కూడా నేను ఎడిట్ చేయమని చెప్పాను సో చేసి ఇక్కడ మన జావా పాత ఏదైతే ఉందో ఆ జావా పాత్ ఇవ్వాలి సో ఆల్రెడీ నేను జావా హోమ్ అనేది సెట్ చేశాను కాబట్టి ఇప్పుడు ఏం చెప్పానంటే సో పర్సంటేజ్ జావా అండర్ స్కోర్ హోమ్ పర్సంటేజ్ అంటే ఆల్రెడీ జావా అండర్ స్కోర్ హోమ్ అనేది ఉంది అది తీసుకో అందులో బిన్లోకి వెళ్ళు అని అర్థం అనమాట సో అందులో బిన్లోకి వెళ్ళు సో అందులో బిన్లోకి వెళ్ళు అంటే అర్థం ఏంటి సో ఇక్కడ జావా అండర్ స్కోర్ హోమ్ ప్లేస్లో ఇది రీప్లేస్ అవుతుంది అనమాట సో జేడీకే వన్ పాయింట్ ఎయిట్ ఇది రీప్లేస్ అయ్యి స్లాష్ బిన్ అని రాసినట్టుగా అర్థం వస్తుంది ఓకే సో ఈ విధంగా మీరు పాతని సెట్ చేసుకోండి సో ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఎలా ఓపెన్ చేయాలో మీకు అర్థమైందా సో ఇక్కడ విండోస్ బటన్ క్లిక్ చేసి ఇక్కడ ఈఎన్వి అని టైప్ చేయమన్నాను సో టైప్ చేస్తే మనకి ఇక్కడ ఎడిట్ సిస్టమ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్లోకి వెళ్ళి మనం అది చెయ్యొచ్చని చెప్పాను సో లేదు అంటే మీకు అలా రాలేదనుకోండి మై కంప్యూటర్ ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి దిస్ పేసి అనో మై కంప్యూటర్ అని ఉంటుంది కదా దీన్ని ప్రాపర్టీస్ క్లిక్ చేసుకుంటే మీరు ఇక్కడ అడ్వాన్స్డ్ సిస్టమ్ వేరియబుల్స్ అని చూడండి రైట్ సైడ్ ఇది క్లిక్ చేస్తారు సో క్లిక్ చేసినా మీకు ఈ విండో వస్తుంది ఓకే సో ఇక్కడ నుండి ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ మళ్ళీ ఇదంతా మామూలే ఓకే సో ఈ విధంగా మనం పాత్ని సెట్ చేయవలసి ఉంటుందన్నమాట సో వన్స్ మీరు పాత్ని సెట్ చేసిన తర్వాత అప్పుడు మీరు ఏం చేస్తారు సో జేడీకే అయిపోయింది ఎక్లిప్స్ కూడా ఇన్స్టాల్ అయిపోయింది సో నెక్స్ట్ మనం చేయబోతున్న స్టెప్ ఏంటో తెలుసా కాన్ఫిగర్ చేయాలి దేన్ని జేడీకేని ఏదైతే పైన మనం జేడీకే అని ఇన్స్టాల్ చేసామో ఆ జేడీకేని ఈ ఎక్లిప్స్లో మనం కాన్ఫిగర్ చేయాలి సో ఎలా కాన్ఫిగర్ చేస్తాము సో దానికోసం మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఎక్లిప్స్ ఓపెన్ చేసుకోవాలి సో ఎక్లిప్స్ ఓపెన్ చేద్దాం సో ఎక్లిప్స్ ఓపెన్ చేసిన తర్వాత మనం విండోస్లో యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ విండోలో ప్రిఫరెన్సెస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది ఓకే అలా కాకుండా మీరు మ్యాక్ యూజ్ చేస్తున్నారనుకోండి మ్యాక్ బుక్ యూజ్ చేస్తుంటే కనుక మీకు ఇక్కడ ఎక్లిప్స్ అనే ఒక మెను ఉంటుంది అందులో వెళ్తే మీకు ప్రిఫరెన్సెస్ అనేది ఉంటుంది ఓకే సో ప్రిఫరెన్సెస్ ఓపెన్ చేసి ఇక్కడ మనం ఏం చేయాలంటే సింపుల్గా జేఆర్ఈ అని సెర్చ్ చేయండి సో జేఆర్ఈ అని సెర్చ్ చేయగానే మీకు ఇలాగ రిజల్ట్ చూపిస్తుంది ఇక్కడ ఇన్స్టాల్ జేఆర్ఈస్ ఉంది కదండి ఇది క్లిక్ చేయండి సో క్లిక్ చేస్తే బై డీఫాల్ట్ అది ఏమైనా తీసుకుందనుకోండి దాన్ని సెలెక్ట్ చేసేసి దాన్ని ఈ విధంగా సెలెక్ట్ చేసేసి రిమూవ్ కొట్టేయండి ఓకే సో మనం యాడ్ చేద్దాం సో ఏదైతే మనం ఇన్స్టాల్ చేసామో దాన్ని మనమే యాడ్ చేద్దాం సో జేఆర్ఈ హోమ్ అని అంది కదా సో యాక్చువల్గా జేఆర్ఈ హోమ్ అంటుంది కానీ మనం జేఆర్ఈ యాడ్ చేయకూడదు జేడీకే యాడ్ చేయాలి ఓకే సో జేడీకే ఫోల్డర్ వరకు సెలెక్ట్ చేసుకొని మనం ఎక్కడ జనరల్గా జావా ఇన్స్టాల్ చేసినప్పుడు సి ప్రోగ్రామ్ ఫైల్స్లో జావా వెళ్తుంది కదా జావాలో జేడీకే సో జేడీకే వరకు మీరు సెలెక్ట్ చేయండి చాలు ఈ తర్వాత ఇంకేం ఉంచొద్దు ఓకే సో జేడీకే పాత్ వరకు సెలెక్ట్ చేసుకోండి సో సెలెక్ట్ చేసుకొని ఇంకా ఫినిష్ కొట్టేయండి ఆటోమేటిక్గా అదే ఇంకా యాడ్ చేసుకుంటుంది అనమాట ఓకే సో అప్లై అనేస్తారు అప్లై అండ్ క్లోజ్ ఓకే సో అయిపోయింది సో జావాని యాడ్ చేసేసాం సక్సెస్ఫుల్గా సో నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే మనం టామ్ క్యాట్ ఇన్స్టాల్ చేసుకోవాలి సో దాని తర్వాత మనం చేయాల్సింది ఏంటండి యాడ్ టామ్ క్యాట్ సర్వర్ ఇన్ ఎక్లిప్స్ ఓకే సో ఎక్లిప్స్లో మనం ఈ టామ్ క్యాట్ సర్వర్ని యాడ్ చేసుకోవాలి ఓకే సో ఇక్కడ నుండి ప్రోగ్రామ్స్ అన్ని మనం దేని ద్వారా రన్ చేస్తామండి ఎక్లిప్స్ ద్వారా రన్ చేస్తాం కదా ఓకే సో ఇక్కడ చూడండి కిందన మనకి ఈ కనిపిస్తున్నాయి కదా ఇందులో సర్వర్స్ అనే ట్యాబ్ ఉంటుంది ఇందులో యాక్చువల్గా నో సర్వర్స్ ఆర్ అవైలబుల్ ఉంది కదా ఇప్పుడు మనం వెబ్ అప్లికేషన్స్ చేసినా సర్వర్స్ ఏమి అవైలబుల్ లేవు ఎక్లిప్స్కి యాడ్ చేసి లేవు కాబట్టి రన్ అవ్వదు ఓకే సో మనం ఏం చేయాలి ఇప్పుడు ఏదైతే మనం టామ్ క్యాట్ ఇన్స్టాల్ చేసామో దాన్ని ఇక్కడ సెటప్ చేసుకోవాలి సో ఇక్కడ నేను సింపుల్గా క్లిక్ చేస్తున్నాను సో క్లిక్ చేసి ఇక్కడ చూడండి అపాచీ టామ్ క్యాట్ కదా మనది అపాచీలోకి వెళ్తే సో అప్పుడు మనం అడ్వాన్స్డ్ జాబా చెప్పేటప్పుడు టామ్ క్యాట్ నైన్ పాయింట్ జీరో పాయింట్ ఫోర్ వన్ ఇన్స్టాల్ చేసుకున్నామండి ఓకే సో ఇప్పుడు మనం ఏం చేయాలైతే నైన్ పాయింట్ జీరోని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి సర్వర్ తాలూకా హోస్ట్ నేమ్ ఏంటి లోకల్ హోస్ట్ బై డిఫాల్ట్ ఉంటుందని చెప్పాను కదా నేను మనం సర్వలెట్స్ జేఎస్పీ ఇచ్చేసి వెబ్ అప్లికేషన్స్ చేసినప్పుడు కూడా లోకల్ హోస్ట్తోనే రన్ చేసాం కదా రైట్ సో నెక్స్ట్ పెట్టేసి ఇక్కడ ఏదైతే మనం టామ్ క్యాట్ నైన్ పాయింట్ జీరో పాయింట్ ఫోర్ సిక్స్ ఉందో ఆ పాత్ని ఇచ్చేయాలన్నమాట ఓకే సో ఆ పాత్ ఆల్రెడీ మనం తీసి ఉంచాం కదా అది సెలెక్ట్ చేసుకుందాం సో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పెట్టేస్తే సో సెలెక్ట్ ఫోల్డర్ అనేస్తే సింపుల్గా అలా పాతను తీసుకుంటుంది సో ఇక్కడ వన్ పాయింట్ ఎయిట్ ఏదైతే మనం ఇన్స్టాల్ చేసుకున్నామో అది పెట్టుకున్నాం అండ్ నెక్స్ట్ ఓకే సో బై డిఫాల్ట్ ఏమైనా అప్లికేషన్స్ ఉంటే అవన్నీ కూడా ఇప్పుడు ఈ సర్వర్కి యాడ్ చేయమని చెప్తుంది అనమాట సర్వర్ అండర్లో యాడ్ చేసుకుంటే ఆ సర్వర్ అండర్లో రెడీ అవుతాయి రన్ అవ్వడానికి బట్ ఇప్పటివరకు మనం ఇంకేం అప్లికేషన్స్ చేయలేదు ఇది ఫ్రెష్ ఇప్పుడే ఎక్లిప్స్ మనం సర్వర్ యాడ్ చేస్తున్నాము ఇంతవరకు ఎక్లిప్స్లో మనం వెబ్ అప్లికేషన్స్ ఏమీ చేయలేదు కాబట్టి మనకి ఎంటీ వచ్చింది ఓకే సో సింపుల్గా ఫినిష్ అనేద్దాం అనే కానీ మనకి సర్వర్ అనేది ఇక్కడ యాడ్ అయిపోయింది చూడండి సర్వర్స్ ట్యాబ్లోకి వచ్చి మనకి టామ్ క్యాట్ సర్వర్ అనేది యాడ్ అయిపోయింది ఇక నువ్వు సింపుల్గా సర్వర్ని స్టార్ట్ చేసావు అనుకో సో టామ్ క్యాట్ సర్వర్ అనేది స్టార్ట్ అవుతుందనమాట సో సర్వర్ స్టార్ట్ అయిపోయింది సో అండ్ సో మిల్లి సెకండ్స్ అని వచ్చింది కదా ఇంకా మనం సక్సెస్ఫుల్గా సర్వర్ని స్టార్ట్ చేసుకున్నట్టు అర్థం అనమాట ఇంకా మనం సర్వర్ని సక్సెస్ఫుల్గా యాడ్ చేసేసాము ఓకే సో మళ్ళీ ఈ సర్వర్ని స్టాప్ చేయాలంటే మనం రైట్ క్లిక్ చేసి స్టాప్ అనగానే మనకి సర్వర్ అనేది స్టాప్ అయిపోతుంది ఓకే సో సర్వర్ని సక్సెస్ఫుల్గా యాడ్ చేసేసాము ఇంకా మనం అప్లికేషన్స్ యాడ్ చేసుకుంటే ఇంకా ఆటోమేటిక్గా రన్ అవుతాయి మనకి ఓకేనా రైట్ సో యాడ్ టామ్ కేర్ సర్వర్ ఇన్ ఎక్లిప్స్ కూడా అయిపోయింది ఇంకా ఫైనల్లీ మనకు కావాల్సింది ఏంటంటే మనం చేయబోయే ప్రాజెక్ట్స్లో ఒక డేటాబేస్ యూజ్ చేస్తాం కదా సో డేటాబేస్లో డేటా స్టోర్ చేస్తూ చూపిస్తాం కాబట్టి సో ఏదైతే మై సీక్వెల్ ఏదైతే ఉందో దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి సో మై సీక్వెల్ కూడా నేను ఎలా ఇన్స్టాల్ చేయాలో చెప్పాను అది ఒకసారి ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫాలో అవ్వండి ఓకే సో మొత్తానికి ఎవరైతే నా ఛానల్ ఇప్పటివరకు ఫాలో అవుతూ వచ్చారో ఆల్రెడీ జేడీకే ఇన్స్టాల్ చేసి ఉంటారు వాళ్ళు ఎక్లిప్స్ ఇన్స్టాల్ చేసేసి ఉంటారు టామ్ క్యాట్ ఇన్స్టాల్ చేసి ఉంటారు మై సీక్వెల్ కూడా ఇన్స్టాల్ చేసి ఉంటారు ఈ థర్డ్ స్టెప్ ఫిఫ్త్ స్టెప్ ఇప్పుడు వాళ్ళు చేసేస్తే సరిపోతుంది అండ్ పాత్ సెట్ చేయడం కూడా జావా అండర్ స్కోర్ హోమ్ అని చెప్పాను కదా అట్లా చేసుకోండి నేను చూపించినట్టుగా అండ్ మిగతా వాళ్ళు ఎవరైతే ఇదే కొత్తగా అనుకుంటున్నారో సో ప్రతిదీ ఎలా ఇన్స్టాల్ చేయాలో దేని వీడియో అది లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఫాలో అవ్వండి దాంతోపాటు ఇప్పుడు థర్డ్ ఫిఫ్త్ స్టెప్స్ నేను ఏదైతే చెప్పానో పాత్ సెట్ చేయడం ఏదైతే చెప్పానో అది కూడా మీరు క్రియేట్ చేసుకోండి సెట్ చేసుకోండి సో చేసుకుంటే ఇంకా మీకు మనం స్ప్రింగ్ యూజ్ చేసి వెబ్ అప్లికేషన్స్ డెవలప్ చేయడానికి కావాల్సినటువంటి సెటప్ అనేది రెడీ అయిపోతుంది అనమాట సో ఇక నుండి మనం ఇంకా స్ప్రింగ్ బేస్డ్ వెబ్ అప్లికేషన్స్ డెవలపింగ్ అనేది నేర్చుకుందాం ప్రాక్టికల్గానే ఓకేనా సో ఈ సాఫ్ట్వేర్ సెటప్ అనేది ఫినిష్ చేసుకోండి మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా నా ఇన్స్టాగ్రామ్ ఐడి తెలుగు వెబ్ గురు అని ఉంటుంది అక్కడ కాంటాక్ట్ అవ్వండి అండ్ నా టెలిగ్రామ్ ఐడి సంతోష్ రాజు డబ్బీరు అని ఉంటుంది అక్కడైనా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ మన తెలుగు వెబ్ గురుకి ఛానల్ కూడా ఉంది టెలిగ్రామ్లో మీరు అది ఫాలో అవ్వండి నేను అక్కడ ప్రతి అప్డేట్ కూడా పోస్ట్ చేస్తున్నా ఓకేనా సో ఇక్కడ మీరు యూట్యూబ్ నోటిఫికేషన్ మీకు రాకపోయినా సరే ప్రతి వీడియో గురించి కావచ్చు ఛానల్ గురించి కావచ్చు ఏం అప్డేట్ ఇవ్వాలన్నా లేదు జాబ్ పోస్టింగ్స్ నాకు ఏమైనా తెలిసినా కూడా నేను అక్కడ అప్డేట్ చేస్తున్నా ఓకేనా సో తెలుగు వెబ్ గురు అని టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది ఫాలో అవ్వండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరు సెటప్ చేసుకోండి అండ్ నెక్స్ట్ క్లాసెస్లో మనం కలుద్దాం Thank you.